ఈరోజు భీమగల్ పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఐన్యూస్ బృందానికి ప్రత్యేకంగా యూత్ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు. ఈ సమావేశానికి ఆల్ పార్టీస్ అన్ని పార్టీల నాయకులు వచ్చినందుకు ప్రతి ఒక్క నాయకునికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అన్న, ఇప్పుడు ఇందాక సీనన్న చెప్పినట్టు మనకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, డబుల్ రోడ్లు వచ్చినాయి, లైటింగ్ వచ్చింది, చెక్ డ్యామ్లు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి. ఈరోజు కేవలం కమిషన్ల కోసమే ఈ రోడ్లు డబుల్ లైటింగ్ అని చెప్పేసి, కేవలం కమిషన్ల కోసమే ఈరోజు గతంలో ఎన్నడూ లేకుండా గతంలో సరే, వ్యక్తిగత విమర్శలు ఏది కాదు, మీరు జరగాల్సింది చెప్పండి. ఈరోజు కేవలం కమిషన్ల కోసమే కట్టడం జరిగింది. విద్యను ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ట్రిపుల్ ఐటీ లాంటి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పురుగులందం తింటూ బాత్రూంలలో కిచెన్లో స్నానాలు చేసే పరిస్థితి ఈరోజు ట్రిపుల్ ఐటీలో ఉంది. సిగ్గుచేటు ఈరోజు దాన్ని. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసాను. మీరు 5 నిమిషాలు సమయం తీసుకొని మాట్లాడారు, మీకు గౌరవం ఇచ్చాం, మీరు మాకు కూడా సమయం ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సార్, మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే లైవ్ ఆపేస్తా. సార్, మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను లైవ్ ఆపేస్తా. మీ పార్టీ నాయకులు ఇంకా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఏం చేసిందని అన్నా, గత 80 ఏళ్ళ కిందనే కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ఎస్ పీడి నిర్మించిందన్న, అదొకటి మీరు గుర్తించుకోవాలా? ఎస్ఆర్ఎస్పీని గత 80 ఏళ్ళ కింద నిర్మించింది, అది మీరు గుర్తుంచుకోవాలా? ఈరోజు 3 సంవత్సరాల క్రితం మీరు రివర్స్ పంపింగ్ అని చెప్పేసి అని అప్పుడే పూలు చల్లిరు, కొబ్బరికాయలు కొట్టిరు. ఇన్ని రోజుల నుంచి నా 3 సంవత్సరాల నుంచి ఎస్ఆర్ఎస్పీలోకి ఎన్ని డిఎంసీల నీళ్లు తీసుకొచ్చిర్రు? ఇది మేము చూడగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నామన్నా. ఇంకోటి, బాల్కొండ నియోజకవర్గంలో యువత 17,000 మంది యువత గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. గతంలో 2018 ఎలక్షన్స్ ఎన్నికల సమయంలో నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అని చెప్పేసి. కంక్లూడ్ చేయండి, టైం లేదు, దయచేసి టైం లేదు, కంక్లూడ్. సమయం ఇవ్వరు సార్, మాకు కూడా ఇది కరెక్ట్ కాదు సార్, పక్షాతం చూపెట్టద్దు. 3,000 రూపీస్ 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పేసి అన్నారు. 17,000 మంది ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ స్టిల్ ఇంకా నిరుద్యోగ అభివృద్ధి రాని వాళ్ళు ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా 3,000 రూపాయలు విద్యా నిరుద్యోగుల అకౌంట్లో జమ చేయాల్సిందిగా యువజన కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నాం. అన్నా, ఇంకోసారి ఇంకోటి ఇంకో విషయం, ఇక్కడ మహిళా బీడీ కార్మికులు చాలా ఉంటారు అన్న మా నియోజకవర్గంలో. ఎంత దరిద్రం అంటే 2018 అప్పుడు 2020లో కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అని దరఖాస్తులు తీసుకున్నారు. అప్పుడు కొంచెం కొందరికి వచ్చినాయి. 2022లో అప్లికేషన్స్ కూడా తీసుకుంటూ బంద్ చేసారు. మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, అప్లికేషన్ తీసుకొని బీడీ కొత్త బీడీ పెన్షన్లను మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము.